పరపల్లి గ్రామంలో మాకు రైతులకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు గతంలో సహకార సంఘం మరియు ఐకేపీ ఆధ్వర్యంలో జరుగుతుండేవి. కానీ ఇప్పుడు ఒకటే ఐకేపీ తోటి జోకడం వల్ల ఇది వర్షాకాలం కాబట్టి వడ్లు ఎక్కువ వరిధాన్యం ఎక్కువ పంట వస్తుంది కాబట్టి గతంలో ఎలా అయితే సహకార సంఘం మరియు ఐకేపీ రెండు యార్డులుగా మనకు రెండు సెంటర్లు పెట్టి జోకిచ్చారో ఇప్పుడు కూడా మాకు అలాగే కావాలని మా మూరపల్లి గ్రామం తరఫున మా మూరపల్లి గ్రామ రైతుల తరఫున మేము మీకు తెలియజేయడం జరుగుతుంది. మా మూరపల్లి గ్రామానికి ఇంతకుముందు వడ్లతోటి ఇబ్బంది అవుతుందని రెండు
ఒక్క సెంటర్ రెండు సెంటర్లు తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు ఏ విధంగా దేవుని దయవల్ల ఈసారి మంచి వర్షాలు పడ్డాయి కాబట్టి పంట కూడా ఎక్కువ వచ్చింది కాబట్టి ఉన్న సెంటర్లు అన్నింటిని కూడా కొనసాగించాలి. ఇంకా అవసరమైతే సెంటర్లు పెంచాలే తప్ప తగ్గించకూడదు. ఎందుకంటే తగ్గిస్తే రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మీరు తగ్గించినా కానీ మళ్ళీ మీరే ఇబ్బందులు పడతారు. రోజు మీరు రోడ్డు మీద కూర్చుంటాం ధర్నాలు చేయడం మళ్ళీ దానివల్ల మీకే ఇబ్బందులు కొనసాగించే పరిస్థితి. ఈసారి వర్షాలు కూడా ఇంకా పోవడం లేదు. ఈ అకాల వర్షాల వల్ల కూడా ఇంకా ఇబ్బందులు ఎదురుతాయి కాబట్టి దయచేసి ఆఫీసర్లందరూ కూడా దృష్టి పెట్టి కంపల్సరీ సెంటర్లు అన్నింటినీ కూడా యథావిధిగా కొనసాగించాలని రైతుపక్షాన్ని కోరుకుంటున్నాం.